ఇప్పుడు ఒక సినిమాకు యాభై కోట్లు అయిందంటే అందులో నిజంగా సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి అయిన ఖర్చు ఒక పదిహేను కోట్లు కూడా ఉండదు ఎందుకంటే తక్కిందంతా కూడా రెమ్యునరేషన్సే హీరోకు ఒక పది నుండి పదిహేను కోట్లు దర్శకుడు ఐదు నుండి ఎనిమిది కోట్లు హీరోయిన్ కి ఒక కోటి ఇతరులందరూ కలిపి మొత్తంగా ఒక ముప్పై కోట్ల వరకు పేమెంట్లకే లేచిపోతుంది ఒకవేళ ఇలా వీరు అంతేసి తీసుకోకపోతే సినిమా ప్రొడక్షన్ ఖర్చు తగ్గిపోయి ప్రొడ్యూసర్లు ఎక్కువ సినిమాలే చేయొచ్చు దీనిపై యంగ్ హీరో నాగచైతన్య ఏమంటున్నారో తెలుసా అవును హీరోల రెమ్యునరేషన్ భారీగా ఉండడం కారణంగా నిర్మాతకు ఖర్చు భారం పెరుగుతుంది అదే బాలీవుడ్లో అయితే హీరోలందరూ కూడా ప్రాఫిట్ షేరింగ్ బేసిస్లో పనిచేస్తున్నారు మన దగ్గర కూడా అలాగే చేస్తే బాగుంటుంది హీరోలందరూ ప్రాఫిట్ షేరింగ్ మెథడ్లో పేమెంట్స్ తీసుకుంటే చాలా మంచి సినిమాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ప్రయోగాలు కూడా చేయొచ్చు అంటూ సెలవిచ్చారు నాగచైతన్య ఆల్రెడీ కొంతమంది హీరోలు ప్రాఫిట్ షేరింగ్ విధానంలోనే పనిచేస్తున్నారు ఇప్పుడు వస్తున్న సినిమాలను చూసుకుంటే ఇటు అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథం కోసం అలాగే అటు ఎన్టీఆర్ జై లవకుశ కోసం ఇదే తరహాలో పనిచేస్తున్నారని టాక్ అదండి సంగతి